नमस्ते वेरी गुड मॉर्निंग वेलकम टू न्यूज़ एजेंडा निनाश एक्चुअली गुड मॉर्निंग अने कंटे बैड मॉर्निंग अंटे बागुंटुंदि एंदुकंटे दुर्घटना एप्पुडैना ओक ट्रैन पट्टालु तप्पडं गानी इदि गानी चूस्तुंटाम कानी मूडु ट्रैन्लु प्रमादानंलो चिक्कुकुन्नटुवंटि परिस्थिति इप्पटिके 250కి పైగా మరణించినటువంటి వార్త మనకి ఉదయాన్నే కనిపిస్తోంది సో దీన్ని శుభోదయం అనడం కంటే దుర్దినంగానే భావించడం మంచిదేమో అనిపిస్తోంది ఇంకా క్షతగాత్రులను వెలికి తీస్తున్నారు ఇదే మెయిన్ గా ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం ఉంది రైట్ ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం మొదటగా ఈనాడులో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం పట్టాలపై మరణం మృదంగం అంటూ హైలైట్ చేశారు ఎస్ ఇప్పటి వరకు ఏదైతే ట్రైన్ ప్రమాదాలలో భారీ స్థాయిలో ప్రజలను నష్టపోయినంటే ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది రెండు జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం ఒడిశాలో మూడు రైళ్లు ఢీ 70 మందికి పైగా దుర్మరణం అనిస్తున్నారు అది నేటి వరకు అప్డేట్ లేటెస్ట్ గా వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం 250కి పైగానే మృత్యువాత పడ్డారు ఇంకా మృతదేహాలను వెలికి తీస్తున్నారు బోగిల కింద ఏదైతే ఉండిపోయారో ఆ బోగిల కింద ఉన్నటువంటి ప్రయాణికులను కూడా బయటికి తీస్తున్నారు ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి 1000 మందికి పైగా క్షతగాత్రులు ఉన్నారు వారిని అంబులెన్సులతో తరలిస్తున్నారు ఆసుపత్రికి భారీగా గాయపడిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది ఇంకా ఇది ఎంతవరకు పోతుందనేది కూడా తెలియని పరిస్థితి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు దేవుడి దయవల్ల ఆ సంఖ్య తగ్గితే తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే ప్రధాని మోదీ స్పందించారు సీఎం నవీన్ పట్నాయక్ కూడా దీని గురించి స్పందించిన పరిస్థితి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరికొద్ది సేపట్లోనే సీఎం నవీన్ పట్నాయక్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి 350 మంది గాయాలు అది నిన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్ నైట్ వరకు కానీ ఇప్పుడు 1000 మందికి చేరువలో అయితే ఉన్నారు క్షతగాత్రుల సంఖ్య మృతుల సంఖ్య 250కి చేరుకుంది తొలుత పట్టాలు తప్పిన బెంగళూరు హౌడ సూపర్ ఫాస్ట్ బోగీలు అదే సమయంలో వాటిని ఢీకున్న కోరమండల్ పక్క ట్రాక్ పై పడిపోయిన కోరమండల్ బోగీలను ఢీకున్న గూడ్స్ రైల్ ఫలితంగా పెరిగిన ప్రమాద తీవ్రత ఇంకా బోగిల్లోనే మరో 600 నుంచి 700 మంది ఉన్నారంటున్నారు ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాకపోతే ఇప్పటికే క్షతగాత్రుల సంఖ్య మనం చూస్తున్నాం ఇక్కడ ఒకసారి పిక్చర్ లో మనం చూస్తే బోగి సిచ్యువేషన్ ఇది ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ ప్రమాదంలో ఉన్నటువంటి బోగి పరిస్థితి ఈ విధంగా ఉంది పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది వేటికవి పరిక దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా చెల్లా చెదరుగా పడిపోయి ఉన్నాయి అంటే ఒక బోగి పరిస్థితి ఈ విధంగా ఉంటే దానిలో ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం వేరేగా చెప్పనవసరం లేదు దాని కారణంగానే ఈ స్థాయిలో ప్రమాదం అనేది మనకు కనిపిస్తా ఉంది ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి భారీగా అంబులెన్సులు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి అక్కడ ట్రీట్మెంట్ కూడా అందిస్తూ ఉన్నారు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఏదైనా ఫోన్స్ కానీ మిస్ అవ్వచ్చు అని చెప్పి ఇప్పటికే ఒడిశా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎవరినైతే కోల్పోయారో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా అందుతూ ఉంది దాదాపుగా 100 మందికి పైగానే అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది మన తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రయాణికులు ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి వారి సంఖ్య సో ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి గూడ్స్ రైలు బోగి పైకి ఎక్కిన ఎక్స్ప్రెస్ ఇంజిన్ అంటే ప్రమాద ఘటనకు సంబంధించి మన కళ్ళకి కట్టినట్టు ఈ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది గూడ్స్ ట్రైన్ ఏ విధంగా గూడ్స్ రైలు పైకి ఎక్కిన ఎక్స్ప్రెస్ ఇంజిన్ ఇది గూడ్స్ రైలు దాని పైకి ఎక్కేసింది ఏకంగా ఎందుకంటే దీనికి గల కారణం ఏంది ముందుగా ఎక్కడ ప్రమాదం జరిగింది ప్రమాదానికి గల కారణాలు ఏంటి అక్కడ డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఏ విధంగా ఒరిగింది దానికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఇవన్నీ కూడా ఆల్రెడీ చెక్ చేస్తూ ఉన్నారు క్షతగాత్రుల హాహాకారాలతో మిన్నెంటిపోయింది ఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం రైటిక మరొక అంశం గురించి వద్దాం ఎక్కడ పడితే అక్కడ చేతులేశారు అయితే బ్రిజ్భూషణ్ సంబంధించి నిన్న రిజర్వ్ చేసిన కామెంట్స్ ఇవి ఒకసారి ఇక్కడ హల్క్ చేసిన అంశం చూద్దాం బలవంతంగా కౌకలించుకునేవారు సహకరించకపోతే కెరీర్ నాశనం చేస్తారని బెదిరించేవారు భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ పై మహిళా రిజర్వర్ల ఫిర్యాదు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు ఎఫ్ఐఆర్ లో నిన్న చాలా కీలకమైన పాయింట్స్ మెన్షన్ చేశారు రిజర్వర్ లో ఏదైతే కోచ్ ఇచ్చినటువంటి ఫుడ్ అంటే కోచ్ వాళ్ళకి టెస్ట్ చేసి ఫుడ్ ఇస్తారు కదా సో టెస్ట్ చేయకుండా ఉన్నటువంటి ఫుడ్ ని వీళ్ళకి పెట్టమని చెప్తుండడం లేదంటే కనుక ఫోటో తీసుకుందామంటూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం వారి చెస్ట్ మీద చేతులు వేయడం లేదంటే కౌగిలించుకోవడం ఎవరు లేని సందర్భాల్లో వారిని సెపరేట్ గా పిలవడం ఇవన్నీ చేస్తుండేవారు ఒకవేళ మీరు నా గనక సహకరిస్తే ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అంటే ఒక రిజర్వర్ కూడా చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి కంప్లైంట్ అనమాట అంశాలు ఇవన్నీ
హెల్త్ బాగోకపోతే మీకు సంబంధించి హెల్త్ కేర్ ట్రీట్మెంట్ బిల్ అంతా కూడా గవర్నమెంట్ భరించే విధంగా చేస్తా నువ్వు నాకు సహకరిస్తే గనుక సో ఇవన్నీ కూడా బయటికి పెడుతున్నారు రెజిలర్లు వీరికి ఇప్పటికే మద్దతు అనేది భారీగా పెరుగుతోంది రోజు రోజుకి యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు 5 రోజులు గడువు కూడా ఇచ్చారు ఆ గడువు తర్వాత కూడా స్పందించకపోతే ఇక్కడ బ్రిజ్భూషణ్ కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం రెజిలర్లు ప్రతి ఒక్కసారి వారి యొక్క డిమాండ్లను వారి యొక్క అంశాలను మారుస్తూ ఉన్నారు ఇది గనుక రుజువైతే आधार रुजुते कशिश को सिद्ध कामें निजा रुजुते महिला रेजिडर देशा के गर्वकारण मेडल्स एनोच्चार आ मेडल नदी सिद्धप्डर सो रईत संघाल नेता वीलंत नक्षचे आगे पैस्थिफी का एफआर नमो कामें चूस्टे इंत दारणम परस्थित महिला रेजिडर देशा की पेर प्रतिष्ठा महिला की इटंट चेद अभवाल वो बैठक बहिंग याशन इदे प्रश्न उत्पन्न विपक्ष पार्टी नेता गिट्टी खंडी पैस्थ मन कदार मुझकोचार पदहे प्रमादक प्रां चक्े त्वर चर्य हईदराबाद विजयवाड़ रहदारी पन మూడు టెండర్లు ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే ఎక్కువగా ఈ హైవే పైనే ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేరే బస్సును ఢీకొనడం లేదంటే కనుక రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొనడం ఇవన్నీ కూడా చూస్తున్నాం సో 17 ప్రమాదకర ప్లేసెస్ ను కూడా గుర్తించి టెండర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది రెడికా మరో పరీక్షలోనూ మాస్ కాపీయింగ్ యత్నం జరిగినట్టుగా తెలుస్తోంది సాంకేతిక కారణాలతో విఫలమైన డిఈ రమేష్ మలుపులు తిరుగుతున్న ప్రశ్న పత్రాల లీకేజ్ కేసు తీగ లాగితే డొంకంతా కదిలిందని చెప్పి పాతంగా పాతకాలంలో ఒక సామెత ఉండేది సో దానికి ఇది ఆప్టిబుల్ అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఏం జరిగింది ఇద్దరే దీంట్లో నిందితులని చెప్పి కేటీఆర్ చేసిన కామెంట్ ని ప్రతిపక్షాలు ధీటుగా బదిలించినట్టు పరిస్థితి సో ఎవరు చేశారని చెప్పి మీరే ఎంత చెప్పేస్తారు ఇద్దరే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి మీకు ఏ విధంగా తెలుసు ఇవన్నీ కూడా ప్రశ్నలు వచ్చాయి సో తీగ లాగే కొద్దీ దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఎంత మంది మాస్ కాపీయింగ్ కి పాల్పడ్డారు దీంట్లో ఎంత నగదు లావాదేవీలు జరిగాయి ఎన్ని పేపర్లు ఎవరెవరికి చేరవేయడం జరిగింది విదేశాల నుంచి వచ్చే ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు అసలు ఎగ్జామ్ రాసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వారికి మరలా ఎగ్జామ్ పెడితే ఏమీ రాని పరిస్థితి కరస ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా తెలియనటువంటి పరిస్థితి సో ఈ విధంగా ముందుకు వెళ్తుంటే మాస్ కాపీయింగ్ మరొక అంటే మరొక పరీక్షలో కూడా మాస్ కాపీయింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది దీనికి ఏ విధంగా కట్టడి చేస్తారు ఆ బోర్డులో ఉన్నటువంటి ఉద్యోగాలు ప్రక్షాళన చేస్తారా లేదంటే వారితోనే మరలా ఎగ్జామ్స్ రాయిపిస్తారా ఈ సిట్ అయితే దర్యాప్తు చేస్తోంది సిబిఐ సారీ सिटिंग जज तो विचार चेपिचाली को सो ये विधा मुझे टर्म्स इंकेत मंदिर दींट उड़ाकम प्रश्न इक साक्षि विषयाद साक्षि मन प्रधान अंश उद्यम तो मोदी उज्ज्वलम मन हरिटे निलंगा आविर्भाव दिनोत्सव संबंधी तेलंगा राष्ट्र व्याप्त पूर्ति घन जे आविष्क जरगाई इरवे रोजल पेलंगा प्रभुत्म ఈ వేడుకలను జరుపుకోబోతోంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్ మన్న మనన అందుకుంటుంది రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ దేశంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదిగింది 9 ఏళ్లలోనే దేశానికి తలమానికంగా నిలిచాం ఈ నెల 24 నుంచి గిరిజన ఆదివాసీలకు పోడు పట్టాల పంపిణీ అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకం అమలు నిరంతరం ప్రక్రియ పేదలకు గృహ నిర్మాణంతో కొనసాగుతోంది సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్ ముందుగా నిన్న గన్ పార్క్ వెళ్లారు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన తర్వాత కొత్త సచివాలయంలో జెండా ఆవిష్కరణ కూడా చేశారు ఏదైతే కార్యక్రమాలు కూడా ప్రారంభించిన పరిస్థితి అప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది రెడిక ఒడిశా ఘోర ప్రమాదానికి సంబంధించి ఇక్కడ కూడా మన ప్రధానంగా హైలైట్ చేస్తారు నిన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్ 100 కానీ నైట్ కావడంతో సహాయక చర్యలు కూడా కాస్త స్లోగానే జరిగాయని చెప్పొచ్చు కానీ ఇప్పుడు సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్ 250 కి పైగానే మృతుల సంఖ్య ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మూడు రైళ్లు ఒడిశాలో ఘోర ప్రమాదం 70 కి పైగా మృతదేహాలు వెలికితీత 350 కి పైగా గాయాలనిస్తున్నారు సో దీనికి సంబంధించి ఎంత చెప్పుకున్నా ఆగదు ఈ విషాదం అనేది ఎంతమంది జీవితాల్లో మరికొన్ని గంటల్లోనే చేరుకుంటారు అనుకున్న టైంలో ఈ విధంగా సేఫెస్ట్ ట్రావెల్ ఏదైనా ఉందంటే ట్రైన్ ప్రయాణాలకు మనం ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాం ఎందుకంటే రైలు ప్రమాదాలను చాలా తక్కువగా చోటు చేసుకుంటాయి ఈ మధ్య కాలంలో మనం ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా మనం చూడలేదు ఈ స్థాయిలో జరిగిందైతే ఈ మధ్య కాలంలో జరగనే లేదని చెప్పొచ్చు ఇంత ఘోర ప్రమాదం 250 అంటున్నారు ఇంకా పెరగొచ్చు అంటున్నారు భోగిల కింద ఎంతమంది ఉన్నారో తెలియదు భోగిలను పైకి లిఫ్ట్ చేస్తున్నారు లిఫ్ట్ చేసి ఇంకెవరైనా ఉన్నారంటూ కూడా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి
గుట్టలు గుట్టలుగా మృతదేహాలు ఆ బోగీలకు సంబంధించి అయితే పూర్తిగా బోగీల కింద మృతదేహాలు పడి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఎన్ని కుటుంబాలు చిత్రమై ఉంటాయో మనకి తెలుస్తుంది రైట్ నిన్న గవర్నర్ తమిళసై చేసిన కామెంట్స్ మనకి ఇక్కడ హైలైట్ చేశారు కొందరి అభివృద్ధి కాదు అందరి అభివృద్ధి కావాలి గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ మాట్లాడిన కామెంట్ అది అప్పుడే స్వరాష్ట్ర సాధనకు పరిపూర్ణత నిన్న పూర్తిగానే తమిళసై సౌందర్య రాజన్ స్పీచ్ అంతా తెలుగులోనే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబంధించి ఆమె మాట్లాడున్నారు అంటే కొందరి అభివృద్ధి కాదు హైదరాబాద్ ఒకటి అభివృద్ధి చెందడం కాదు అందరూ అభివృద్ధి జరగాలి అంటే అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి కొంతమంది అభివృద్ధి జరగడం అనేది కాదు నా వంతు సహాయం నేను చేస్తూ ఉన్నానంటూ కూడా మాట్లాడడం జరిగింది నిన్న తమిళసై సౌందర్య రాజన్ 9 ఏళ్లైన తీరని కష్టాలు లోక్సభ మాజీ స్పీకర్ నిన్న మీరా కుమారి వచ్చారు ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల బాధలు చూసి సోనియా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు తెలుసుకొని కానీ ఇప్పటి పరిస్థితులు తెలుసుకొని సోనియాతో పాటు రాహుల్ బాధపడుతున్నారు టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు గన్ పార్క్ వద్ద అమరులకు మీరా కుమార్ నివాళులు అర్పించారు అబిడ్స్ నుంచి గాంధీ భవన్ వరకు శ్రేణిలో ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి రెడ్ తెలంగాణ వచ్చాక ఏమున్నది గర్వ కారణం ఒక కుటుంబం చేతిలో బానిస అయిపోయిందంటే కల్వకుంట్ల కుటుంబంలోనే మొత్తం అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీలోనే జరిగిందంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ గోల్కొండ కోటలో ఏదైతే జెండా జాతీయ జెండా ఆవిష్కరించారో అప్పుడు చేసిన కామెంట్స్ మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు రెడిక ఆంధ్రజ్యోతి విషయం కొద్దా ఆంధ్రజ్యోతిలో రైలు పట్టాలపై రక్తపాతం అంటూ ఇచ్చారు అదే అంశాన్ని ఎందుకంటే ఇది మామూలు ఘటన కాదు చిన్న విషయం కాదు ఎవరో ఒకరో ఇద్దరో కాదు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అన్ని పేపర్స్లో ఇదే బ్యానర్టింగ్ ఇవ్వడం జరిగింది రైలు పట్టాలపై రక్తపాతం 100 మంది దుర్మరణం 600 మంది పైగా తీవ్ర గాయాలు ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ విషాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగకూడదని కోరుకుందాం మన తరపు నుంచి సాధారణంగా దురదృష్టం అదృష్టం అంటూ ఉంటారు సో దురదృష్టవశాత్తు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి 3 ట్రైన్స్ ఒక్కదానికోటి గుద్దుకోవడం ఈ బోగీలన్నీ కూడా నుజ్జునుజ్జు అయిపోవడం ప్రమాద తీవ్రతను మనకి తెలియజేస్తోంది అదే అంశాన్ని మన ఇక్కడ కూడా హైలైట్ చేశారు రెడ్డికి రాజ్భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ పార్టిసిపేట్ చేశారు కేక్ కట్ చేశారు అందరికీ తినిపించారు ఆ వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఆశయం నెరవేరినట్లు కొంతమందికి ఉన్నత పదవులు దక్కుతున్నాయి ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధికి పునరంకితం కావాలి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ హైలైట్ చేశారు రెడ్డికి నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం ఉజ్వల పదం అంటూ మాట్లాడారు ఏదైతే నిన్న గన్ పార్క్ వద్ద అమరులకి నివాళులు అర్పిస్తున్నారు ఆ యొక్క పిక్చర్ ని మనకి ఇక్కడ హైలైట్ చేస్తారు దేశానికి ధృవతార తెలంగాణ తొలి అవతరణ సభలో సీఎం గా ఇచ్చిన మాటను నెరవేర్చిన దేశానికి తలమానికంగా తెలంగాణను మార్చుతారని చెప్పిన ఈ రోజు రాష్ట్ర ప్రగతిని చూసి యావత్ దేశం నివ్వెరపోతోంది దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ మోడల్ మారుమ్రోగుతోంది మానవీయ సంక్షేమ పథకాలతో తెలంగాణ చెరగని ముద్ర వేసుకుంది అవరోధాలను అధిగమించి అనతి కాలంలోనే ఆర్థిక శక్తిగా రాష్ట్రం మున్ముందు అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి అమరుల ఆశయాలు ప్రజల ఆకాంక్షల దిశగా అడుగులు సంపద పెంచుతా ప్రజలకు పంచుదా ఇదే మా నినాదం రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే స్పీచ్ లోని కామెంట్స్ ఇవి అంశాన్ని కూడా మనకి హైలైట్ చేశారు మరో 2 జాతీయ పురస్కారాలు రావడం జరిగింది మన తెలంగాణ స్టేట్ కి శ్రీనిధికి జాతీయ పురస్కారం అందింది వీధి వ్యాపారాలకు రుణాలు ఇచ్చిన సహకార బ్యాంకు కేటగిరీలో అవార్డు లభించింది కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయబోతున్నారు కుండాపూర్ దవాఖానాకు కాయకల్ప అవార్డు కూడా రావడం జరిగింది శుచి శుభ్రతతో తెలంగాణలోనే టాప్ గజ్వేల్ దవాఖానాకు 2వ స్థానం ప్రకటించిన జాతీయ ఆరోగ్య మిషన్ అంటూ కూడా మనం మాట్లాడిన పరిస్థితిని మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలు సీఎస్ ఎన్నికల అధికారులకు ఈసీ సర్క్యులర్ కూడా జారీ చేసింది అధికారుల పోస్టింగ్లు బదిలీలపై ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఇప్పటి వరకు అయితే మిజోరం అసెంబ్లీ గడువు 17/12/2023 వరకు ఉంది ఛత్తీస్గఢ్ 3/1/2024 వరకు ఉంది మధ్యప్రదేశ్ 6/4/2024 వరకు ఉంది రాజస్థాన్ 14/1/2024 నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది తెలంగాణ 16/1/2024 సో ఈ 5 స్టేట్లలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి దానికి సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి రెడ్డిక వెలుగు విషయానికి వద్దాం గూడ్స్ ఢీకొన్న కోరమండల్ ఎక్స్ప్రెస్ 70 మంది మృతి ఎందుకంటే ప్రమాద తీవ్రత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే తీవ్రత మనకి తెలుస్తా ఉంది సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికి ఇంకా మరికొద్ది సేపట్లోనే సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రదేశానికి ప్రమాద స్థలానికి వెళ్లబోతున్నారు సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా చూడబోతున్నారు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది క్షతగాత్రులకు మృతుల సంఖ్య మృతులకు
10 లక్షల వరకు ఎక్స్గ్రేషియో ప్రకటించారు. క్షతగాత్రులు అంటే తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, కొంచెం స్వల్పంగా గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది. కానీ నష్టపరిహారం ఒకటే కాదు, కుటుంబాలని దాదాపుగా ఇప్పటివరకు అందుతున్న దాన్ని బట్టి 300 వరకు చేరే అవకాశం కూడా ఉందంటున్నారు మృతుల సంఖ్య. సో 300 కుటుంబాలు ఏ విధంగా అయిపోయాయి అనేది ఒక్కసారి తలుచుకుంటేనే హృదయ విదారకరమైన ఘటన అని చెప్పొచ్చు. అంటే ట్రైన్ ప్రయాణాలు ఏ ప్రయాణమైనా కావచ్చు, ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారా అన్న నమ్మకం లేకుండా పోతా ఉంది. ఎంతో నమ్మకంగా భావిస్తున్నటువంటి ట్రైన్లో కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పొచ్చు. రైటికా అందేశ్రీ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాలే అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా చేసినటువంటి కామెంట్స్ ఇవి. తెలంగాణకు ముందు నేను, వెనుక నేనే, అంతా నేనే, ఉద్యమంలో వేరే టోలే లేరన్నట్లుగా కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి కామెంట్. తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం దాకా పోరాటిన వాళ్ళు ఎందరో ఉన్నారు. చావును ముద్దాడి తెలంగాణకు ఊపిరులూదిన అమరులు ఇంకెందరో ఉన్నారు. అందరినీ తప్పించి తానే రాష్ట్రాన్ని తెచ్చినట్లుగా గులాబీ బాస్ ప్రచారం. తన పాలనకు ముందు తెలంగాణలో చరిత్ర లేనట్లుగా కవరింగ్ చేసినటువంటి పరిస్థితిని కూడా మారుతున్న పరిస్థితి అదే చెప్తున్నారు. అంటే ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదు. ఇప్పటికీ కూడా ఏ ఒక్క పార్టీ, ప్రతి ఒక్క పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్, దానికి మేము పార్లమెంట్ లో సపోర్ట్ చేశామంటూ కూడా బీజేపీ, లేదు మేము ఇక్కడ ఉద్యమం తీవ్రతరం చేయడం బట్టి తెలంగాణ వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్. ఈ విధంగా ఏ పార్టీకి ఆ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనతని తమ పార్టీ ఖాతాలో వేసుకోవడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా తెలంగాణ దగా పడ్డది ఒక ఫ్యామిలీ చేతిలో బందీ అయిందంటూ కూడా కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్. తెలంగాణ అమరుడి తల్లికి పాదాభివందనం చేస్తున్నారు నిన్న కిషన్ రెడ్డి. ఆ పిక్చర్ ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. అమరులకి ఆకాంక్షలు తగ్గట్టుగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తలేదు. అరాచక శక్తులను పోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఫామ్ హౌస్లు పెరుగుతున్నాయి, పేదలకు ఇండ్లు కూడా ఇస్తలేదు అంటూ కూడా నిన్న గోల్కొండలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్రధాన అంశాలు ఇవి.